హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేడ్ ఈరోజు నేను చూపెట్టాలనుకుంటున్నాను నా ఫ్రిజ్ ఆర్గనైజేషన్ ఎలా చేసుకున్నాను సో ఇవాళ రోజుల్లో ప్రతిదీ ఫ్రిడ్జ్లోకి వెళ్ళిపోతుందండి పచ్చళ్ళ దగ్గర నుంచి పిండి పొళ్ళు ప్రతిదీ వెళ్ళిపోతున్నాయి సో ఉంది కదా ఫ్రిడ్జ్ అని మొత్తం దాంట్లో పడేస్తున్నారు మనకి ఎంతవరకు కావాలో అంతవరకే ఫ్రిడ్జ్ యూస్ చేసుకోవాలండి సో ప్రతిదీ తీసుకెళ్ళి అందులో పడేసేయడం కరెక్ట్ కాదు సో ఫ్రిడ్జ్లో వేటివేటిని ఎలా సర్దుకున్నాను చూపెడతాను సో రిఫ్రిజిరేటర్ కంపెనీ వచ్చేసి వర్ఫుల్ అండి డైరెక్ట్ కూల్ టైప్ వన్ నైంటీ ఫైవ్ లీటర్స్ కెపాసిటీ ఫోర్ స్టార్ అండి సో అది మా అమ్మాయి ఫోటో అండి ఇక ఫ్రిడ్జ్ విషయానికి వస్తే ఫ్రిడ్జ్ డోర్లో ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ పెట్టుకున్నానండి జార్స్ లాంటివి ఏం కొనటం లేదండి ఎందుకంటే ఎలాగో హనీ తీసుకుంటున్నాం కనుక ఈ గ్లాస్ జార్స్ అన్నీ హనీకి వచ్చినవేనండి సో అత్తిపళ్ళు డేట్స్ బాదం క్యాష్యూనట్స్ కిస్మిస్ సో ఇలాంటివన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాను సో దీని వెనకల ఫుడ్ కలర్ ప్యాకెట్స్ అండి సో సపరేట్గా ఎక్కడంటే అక్కడ పెడితే కింద పోతాయని జిప్లాక్ కవర్లో పెట్టి ఇందులో పెట్టేసి వెనకాతలు పెట్టేసుకున్నాను సో నెక్స్ట్ వస్తే ఇది పప్పుల పొడి అండి ఏదైనా పులుసుల్లోకి అట్లా వేసుకోవడానికి ఇక్కడ స్టోర్ చేసి పెట్టుకున్నాను వెనిలా ఎసెన్స్ బేకింగ్ పౌడరు నెయిల్ పాలిష్ ఇంకా ఐ డ్రాప్స్ అండి సో అలాంటివి ఇక్కడ పెట్టుకున్నాను ఇది కరివేపాకు అండి సో మొత్తము వాష్ చేసుకొని ఆరబెట్టేసుకొని ఇందులో పెట్టేసుకున్నాను ఈ ప్యాకెట్ వచ్చేసి అల్లం అండి సో చాలా ఎక్కువ క్వాంటిటీలో ఉంది నేను తిరుపతి వెళ్ళినప్పుడు అల్లం తక్కువకి దొరికింది అంటే ఒక థర్టీ రూపీస్ అండి కిలో సో ఒక కేజీ తెచ్చుకున్నాను నేను ఫ్రిడ్జ్లో కవర్స్ కూడా వాడనండి ఇది చూసారా ఇది పక్కన ఉంది కదా సో ఇది కూల్గా ఎక్కువ టైం ఉండాలి ఒకవేళ పవర్ కట్ అయినప్పుడు కూడా ఇందులో అయితే కూల్గా ఉంటాయి సో నేనైతే ఇందులో ఎక్సెస్ ఉన్న కారం పొడి ధనియా పొడి ఇలాంటివి పెట్టుకుంటాను లోపల ఓపెన్ చేస్తే పడిపోతాయి సో ఇక్కడ ఇది గరం మసాలా అండి ఇది రసం పౌడరు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది షోడా ఇంకా ఈ కిందకు వస్తే ఇది కార్న్ పౌడర్ అండి ఓపెన్ చేసిన పసుపు ప్యాకెట్ కోకో పౌడరు ఇది వచ్చేసి జామ్ అండి ఒకసారి గ్రేప్స్ ఎక్కువగా దొరికాయండి గ్రీన్ గ్రేప్స్ జామ్ అండి నేనే ఇంట్లో ప్రిపేర్ చేశాను సో ఇది వెనిగరు ఇది సారపప్పు అంటారు కదండి అదేనండి కర్బూజా పప్పు సో బయట పెడితే పాడైపోతుంది అనే ఉద్దేశంతో లోపల పెట్టాను సో ఇప్పుడు రిఫ్రిజిరేటర్ అండి సో ఇక్కడంతా రాగి పిండి సజ్జ పిండి మైదా శనగపిండి బియ్యం పిండి ఉప్మారవ్వ ఇలాంటివి ఉంటాయి సో ఇది హోమ్ మేడ్ చీజ్ అండి చేసి చాలా రోజులు అయింది అలాగే ఉంది వాడలేదు సో ఇది వచ్చేసి నేను ఐస్ క్యూబ్స్ ఇలాంటివి వాడటం చాలా తక్కువ అండి ఏదైనా పిల్లలకి ఇంజెక్షన్ వేసి కాపడం పెట్టాలన్నప్పుడు మాత్రమే వాడతాను సో ఇక్కడ చూసారా ఇది ఏంటి అని అంటే హాట్ కోల్డ్ ప్యాక్ అండి సో నీళ్ళలో అయినా వేసుకొని ప్యాక్ వేసుకోవచ్చు లేదా చన్నీళ్ళ ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా ప్యాక్ వేసుకోవచ్చు అండి సో అప్పుడప్పుడు నాకు కొంచెం నడుం భాగంలో అట్లా పెయిన్ వస్తుంది ఆ టైంలో ఈ ప్యాక్ అలా పెట్టుకుంటానండి మీకు ఏదైనా మోకాళ్ళ నొప్పులు కానీ ఇంకేదైనా పిక్కలు ఇలా ఏదైనా నొప్పులు వచ్చినప్పుడు ఇలా కోల్డ్ ప్యాక్ పెట్టుకున్నారంటే బాడీ టెంపరేచర్ ఇటు అయ్యి ఆ పెయిన్స్ అవన్నీ పోతాయండి సో చల్లగా ప్యాక్ వేసుకోవడం వల్ల చాలా యూజెస్ ఉన్నాయి వెయిట్ లాస్ కూడా అవుతారు సో తర్వాత పిల్లలకి చాక్లెట్స్ ఇంకా డైరీ ప్రోడక్ట్స్ ఇక్కడ పెట్టేసుకుంటానండి పాలు ఇది కాచిన పాలండి మనకి మీగడ ఎక్కువ రావాలి అని అనుకుంటే పాలు బయటనే ఓపెన్గా అంటే మూత ఏం పెట్టకుండా చల్లార్చుకోవాలి చల్లార్చుకున్న తర్వాత ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే బాగా మందంగా చాలా ఎక్కువ మీగడ వస్తుందండి ఇది పెరుగు బాక్స్ సో ఈ బాక్స్లో పెరుగు తోడు పెట్టేసుకున్నాను ఇది ఎవ్రీ టైం వచ్చిన మేగన్ని ఇందులో కలెక్ట్ చేస్తుంటాను సో అన్ని బాక్సులు ఒక్కలాగానే ఉన్నాయి కన్ఫ్యూజ్ ఎవరా అనుకోవచ్చు మా ఇంట్లో ఫ్రిడ్జ్లో ఎవరు చేయిబెట్టండి నేను తప్ప పిల్లలు కానీ మా వారు కానీ ఎవరి దగ్గరకు రసలు పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలండి ఈ కింద బాక్స్లో బటర్స్కాచ్ కేక్ చేసినప్పుడు ఆ క్యాండీ అంత మిగిలిపోయింది సో ఇందులో స్టోర్ చేసుకున్నాను ఇంకోసారి యూజ్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఆ నెక్స్ట్ ర్యాక్లో ఇక్కడ ఫ్రూట్స్ అవి పెట్టుకుంటానండి ఎక్స్ట్రా డ్రై ఫ్రూట్స్ ఏమైనా ఉంటే ఇక్కడే స్టోర్ చేసుకుంటాను ఈ గిన్నెలో దోశ పిండి అండి నేను ఇక్కడ దోశ ఇడ్లీ ఊతప్పం గుంటొంగనాలు అన్నీ ఒకే పిండితో చేసుకుంటాను సో ఆ మొత్తానికి ఒక నాలుగైదు రోజులకి వచ్చేటట్టు పిండి ఇందులో ఉంటుంది సో ఇక్కడ లెఫ్ట్ ఓవర్ ఫుడ్ పెడుతుంటానండి ఈ ర్యాకులోను ఈ కింద ర్యాక్లోను సో ఇంకా ఇక్కడ ఈ చిన్న గ్లాస్లో వంట చూడా వేసి పెట్టానండి ఎందుకనంటే ఫ్రిడ్జ్లో ఏదైనా బ్యాడ్ స్మెల్ ఇలాంటివి రాకుండా ఉండటానికి ఈ గ్లాస్లో వేసి పెట్టాను ఈ గ్లాస్ చూసారా ఎంత చిన్నదో మా పిల్లలకి ఇందులో వాటర్ అండి చిన్నప్పుడు సో ఈ స్టీల్ గ్లాస్లో వేసి పెట్టుకున్నాను ఇంకా నెక్స్ట్ షెల్ఫ్కి వస్తే లో పుదీనా ఇందులో కొత్తిమీర ఇందులో పచ్చిమిర్చి అండి సో అన్నీ క్లీన్ చేసేసుకొని వేటి బాక్సుల్లో వేసేసుకున్నాను బాక్స్ సైజెస్లో వేరియేషన్స్ పెట్టుకున్నాను ఎందుకంటే దేనిలో ఏదుందని తడబడకుండా తక్కువని తీసుకోవచ్చు కదా సో ఈ ర్యాక్ కూడా ఇక్కడ ఖాళీగా ఉంటుంది ఏదైనా లెఫ్ట్ ఓవర్ ఫుడ్ లాంటివి పెట్టుకోవడానికి ఇంకా మా అత్తయ్య గారు చింతపండు ఇచ్చి పంపించారండి సో ఎక్స్ట్రా ఉన్నది ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను చింతపండు ఫ్రిజ్లో పెట్టుకుంటే కనుక పురుగు పట్టదండి సో నెక్స్ట్ వెజిటబుల్ ర్యాక్ వచ్చేద్దామండి మీరు గమనించారా నేను ఇక్కడ ఒక క్లాత్ వేసి పెట్టాను ఎందుకంటే నేను వెజిటబుల్స్కి కవర్స్ ఏం వాడట్లేదండి ఇక్కడ చూసారా టొమాటోస్ ఇవి ఇందులో పెట్టి దాదాపు వన్ వీక్ అవుతుంది అయినా ఫ్రెష్గా ఉన్నాయండి మనము డైరెక్ట్గా ఓపెన్గా పెట్టేశామంటే మన స్కిన్ మీద ఈ వెజిటబుల్స్ పగుళ్ళు వచ్చి డ్రైనెస్ అయిపోతదో అలాగే ఈ వెజిటబుల్స్ లోని తడి మొత్తం పీల్ చేసుకొని అవి డ్రైగా అయిపోతాయి సో చిక్కుళ్ళు చూసారా ఫ్రెష్ గా ఉన్నాయి సో ఇది క్యాబేజ్ అండి మనము తీసుకోవాలంటే కొంచెం టైం పడుతుంది అనుకోవచ్చు కానీ ఇలా చేతితో పట్టుకొని చూసుకుంటే ఏం పెట్టామా అని కొంచెం ఐడియా వస్తుంది ఈ చిక్కుళ్ళు అండి సో ఈ కింద గట్టిగా ఉన్నాయి క్యారెట్స్ అండి కొంచెం టైం పట్టినా పర్లేదు వెతుక్కోవటానికి సో ప్లాస్టిక్ అవాయిడ్ చేయాలన్న ఉద్దేశంతో నేను ఈ బ్యాగ్స్ తీసుకోవడం జరిగింది తీసుకోవడం అంటే నేనే తయారు చేసుకున్నానండి ఈ బ్యాగ్స్ సో ఇలా మందంగా మీద నుంచి ఒక బెడ్షీట్ కానీ ఏదైనా కాటన్ క్లాత్ కానీ డబల్ లేయర్తో వేశాను ఇక్కడ సో దీనివల్ల కూరగాయలు ఫ్రెష్గా ఉంటాయండి సో ప్లాస్టిక్ మొత్తం అవాయిడ్ చేయాలన్న ఉద్దేశంతో నేను ఆల్మోస్ట్ ఎక్కడ ప్లాస్టిక్ అనేది పెట్టలేదండి సో ఈ రెండు త ఈ రెండు మాత్రం వాటిలోనే వచ్చాయి కనుక అందులోనే పెట్టాను మనకి ఫ్రిడ్జ్లో బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ పాటించాలండి ఫ్రిడ్జ్ లోపల ఎయిర్ సర్క్యులేట్ అయ్యేటట్టు ఇలా గ్యాప్ ఉండాలండి ఉంది కదా ఫ్రిడ్జ్ అని మొత్తం అందులో కుక్కేస్తారు కొంతమంది మనకి ఎంతవరకు కావాలో అంతవరకే యూస్ చేసుకోవాలండి ఓవర్లోడ్ చేయకూడదు సో ఇక్కడ చూసారా ఈ బ్యాగ్ని నేను ఎందుకు తయారు చేసుకున్నానంటే ఒక వన్ ఇయర్ బ్యాక్ ప్లాస్టిక్ బ్యాన్ చేసాము కవర్స్ ఏవి ఇవ్వట్లేదు అని చెప్పారు వెజిటబుల్స్కి వెళ్తే సో అప్పుడు ప్రతిసారి వాళ్ళని ఏమడుకుంటానులే అని నాది ఒక పాత నైటీ ఉందండి కాటన్ది సో అన్నీ యూనిఫామ్గా ఉంటాయి కదా అన్న ఉద్దేశంతో ఇలా కట్ చేసి చిన్న చిన్న బ్యాగులుగా చేత్తో కుట్టుకున్నానండి సో ఈ చివర్లలో ఏదైనా థ్రెడ్ ఉంటే దాన్ని వేసి ఇలా టైట్ చేసుకోవడానికి సో చక్కగా ఈ బ్యాగ్ బాగా యూజ్ అవుతుందండి నాకు ఏవైనా మరకలు లాంటివి పడినా వాష్ చేసుకొని మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు అస్సలు ప్లాస్టిక్ జోలికి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా సో ఫ్రిడ్జ్లో కూడా అన్నీ ఈవెన్గా ఒకే కలర్తో ఉన్నాయి కనుక అంత వికారంగా కూడా అనిపించలేదు నాకైతే సో ఇలా క్లాత్ కవర్ చేసేసి పెట్టేసుకోవచ్చు ఈ క్లాత్ పెట్టడం వల్ల ఏమవుతుందనంటే వెజిటబుల్స్ నుంచి వచ్చిన మాయిశ్చర్ అంతా క్లాత్ పీల్ ఇంకా కింద మరకలు అలాంటివి ఏం పట్టకుండా ఆ క్లాత్కే ఉండిపోతాయి క్లాత్ వాష్ చేసేసుకుంటే సరిపోతుంది సో నా ఫ్రిజ్ ఆర్గనైజేషన్ మీకు నచ్చిందా అండి ఎలా సర్దుకున్నాను సో కొన్ని టిప్స్ కూడా చెప్పాను కదా సో మీరు కూడా ఫాలో అవ్వండి ఫ్రిడ్జ్ క్లీన్ చేసేటప్పుడు మన బయట వాడే సోప్స్ లిక్విడ్స్ తోటి క్లీన్ చేయకూడదు మనం ఏదైనా క్లీన్ చేయాలనుకున్నప్పుడు ఏదైనా బ్యాడ్ స్మెల్ వస్తుంది క్లీన్ చేసుకోవాలనుకున్నప్పుడు కొద్దిగా వెనిగర్ బేకింగ్ సోడా కలుపుకొని ఫ్రిడ్జ్ మొత్తం నీట్గా ఒక కాటన్ క్లాత్తో తుడిచేసుకుంటే క్లీన్ అయిపోతుందండి ఆ మరకలు అన్నీ పోతాయి సో ఒకవేళ ఇందులో ఏమైనా నేను మిస్టేక్స్ చేస్తుంటే కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆల్ అని కూడా క్లిక్ చేయండి అలా అయితేనే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి నా వీడియోస్ మీరు చూడగలరు సో మరో మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు టేక్ కేర్ బై బాయ్